ఈవీఎంల చిత్రాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈవీఎంల ద్వారా జరిగిన పోలింగ్ మీద అనేక సందేహాలు ఉన్నాయి. చాలామందికి అపోహలు కొనసాగుతున్నాయి. ఆ తరుణంలోనే హర్యానాలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా దానికి కొనసాగింపుగా కనిపించాయి. అసెంబ్లీలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ రెండంత మూడొంతుల మెజార్టీ సాధించి ఈవీఎంలు తెరవగానే బోల్తా పడింది, భారీ పరాభవాన్ని మూటగట్టుకుంది. దాంతో హర్యానా ఫలితాల మీద కూడా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే పరంపరలో మహారాష్ట్ర కూడా కనిపిస్తుంది. మహారాష్ట్రలో తక్షణమే ఎన్నికలు రద్దు చేసి బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని విపక్షం డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళింది. చాలా రకాల చిత్ర విచిత్ర విన్యాసాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఒక ఊరిలో 70% మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కేవలం 0 ఓట్లు వచ్చాయంటూ అవధాన్ అనే గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళన చేసే స్థాయికి వచ్చింది. అంతేకాదు నాసిక్లో ఏకంగా ఒక ఇంట్లో ఒకే అభ్యర్థికి వాళ్ళ కుటుంబీకుల ఓట్లే 65 ఓట్లు ఉంటే కేవలం 3 ఓట్లు మాత్రమే అభ్యర్థికి దక్కాయని ఈవీఎంలో లెక్కలు చెప్తున్నాయి. చాలా చోట్ల 0 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కానీ కూటమి అభ్యర్థులకు కానీ విపక్ష కూటమికి చాలా నామమాత్రపు ఓట్లు దక్కినట్టుగా ఈవీఎంలో కనిపిస్తున్న దాని మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందేహాలన్నీ తీర్చాలని ఈసీని కోరుతున్నారు. కానీ ఈసీ మాత్రం వీటికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాం, ఒంగోలు విజయనగరం లాంటి చోట్ల పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఈవీఎంల మీద మాకు సందేహాలు ఉన్నాయి, వాటిని తీర్చండి, మళ్ళీ పోలింగ్ నిర్వహించండి, లేకుంటే వీవీప్యాట్లు లెక్కించండి అని అడిగితే అందుకు భిన్నంగా కేవలం మాక్ పోలింగ్ నిర్వహించి చూపిస్తాం తప్ప ఈవీప్యాట్ల లెక్కింపు కానీ మళ్ళీ రీపోలింగ్ కానీ అవకాశం లేదు అంటూ ఈసీఐ వాదించింది. కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో తన వాదన వినిపించి గెలిపించుకుని ఎటువంటి పారదర్శకత లేకుండా వ్యవహారాన్ని చక్కబెట్టేసింది. హర్యానాలో కూడా అదే రీతిలో అనేక అనుమానాలు కలిగింపజేసింది. ఇప్పుడు మహారాష్ట్రలో అంతకు మించినటువంటి అపోహలు, జనం రోడ్డెక్కి ధర్నాలు చేసి తమ అనుమానాలు తీర్చాలని ఆందోళన చేసేటంత స్థాయికి ఇప్పుడు ఈవీఎంల పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇలా ఒక్కొక్క రాష్ట్రంలోనూ ఈవీఎంల మీద, ఎన్నికల విధానం మీద, పోలింగ్ సరళి మీద అపోహలు పెరుగుతూ ఉంటే ఇది భారత ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఈరోజు మనం భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడాలని మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఈవీఎంలు మ్యాన్పులేట్ చేసి, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వస్తున్నారన్న అనుమాన బీజాలు జనంలో బలపడితే అది అనేక రకాల నష్టాలు కలగజేసే ప్రమాదం ఉంటుంది. ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తీర్చాల్సిన ఈసీఐ, అందుకు భిన్నంగా ఎన్నికల కమిషన్ అధికారులు అందుకు విరుద్ధంగా మొత్తంగా వ్యవహారాన్ని గుట్టుగా ఉంచేందుకు, ప్రజలకు అన్ని విషయాలు తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాబట్టి ఇలాంటి ధోరణిని సరిచేసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా ఉండాలి. ఈవీఎంలు 20 రోజుల పాటు గొడవల్లో దాచినప్పటికి కూడా 100% ఛార్జింగ్తో ఎలా ఉంటున్నాయి అనేటువంటి అనేక ప్రశ్నలు జనం నుంచి వస్తున్నప్పుడు వాటన్నింటినీ తీర్చే రీతిలో ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా ఎన్నికల విధానం ఉండేందుకు తగ్గట్టుగా మార్పులు చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రజల్లో పారదర్శకత చూపించేందుకు వీలుగా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అలాంటి చొరవ లేకపోతే మాత్రం భారత ప్రజాస్వామ్యానికి ఇలాంటి వ్యవహారాలు, వరుసగా ఆంధ్రప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర ఇలాంటి వ్యవహారాలన్నీ చాలా చాలా చేటు తెస్తాయని మాత్రం మనం చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.